శ్రీ గురుచరిత్ర 24వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. త్రివిక్రమభారతి శ్రీగురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో, స్వామి, అతడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమిటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు. శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి రాజ లాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు. ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమభారతి పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవారు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు. కానీ ఆ రోజు అతడెంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనమియ్యలేదు. త్రివిక్రముడు, స్వామి నృసింహ, ఈరోజు మీరు నన్నెందుకు కరుణించలేదు? ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమయ్యింది. ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు. వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమభారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు. కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు పరివారం కూడా యతులలాగా కనిపించారు. త్రివిక్రమభారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక, స్వామి త్రిమూర్తి స్వరూప, వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను, నాపై కృపతో మీ నిజరూపం దర్శింపజేయండి. ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీప్తుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనము అనుగ్రహించారు. ఈరోజు నా తపస్సు ఫలించింది, అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు. శ్రీగురుడు సంతోషించి తమ నిజరూపంలో కనిపించారు. అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాల్లో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారం కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామరులతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూచాడు. అప్పుడు శ్రీగురుడు, త్రివిక్రమ, ఎవరిని దాంభికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము. మేమిప్పుడు నిన్ను పరీక్షించాము. నృసింహ భక్తుడవైన నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు? దంభి లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేమిటో వివరించు అన్నారు. శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమేగాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమభారతి శ్రీగురునికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడుని వలె ప్రవర్తించాను, నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపదీ వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగను చూడలేని గుడ్లగూబ వలె అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపచేసి ఆత్మయనే ఒడ్డు చేర్చండి. భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను. కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను. భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు.
మీరు నా ఉపాస్య దైవమైన శ్రీ నృసింహ స్వరూపులు, సరణు సరణు అని స్తుతించాడు. శ్రీగురుడు తనని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాము. నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది, అదే చేస్తూ ఉండు. నీకు పునర్జన్మ లేదు, నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తరువాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ, మాకు అనుష్ఠాన సమయమైంది, మేము ముందుగా వెళ్తాము, మీరు వెనుక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు. తరువాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు. కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని, మానవ మాతృడనే అని తలిచేవాడు 7 జన్మల నరకమును అనుభవిస్తాడు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీగురు పాదాలను ఆశ్రయింతురుగాక. అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనబడు చలివేంద్రమును స్థాపించాము. దీని నుండి ప్రజలు గురుకథ అమృతమును సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.